कुमारी कल्याण मंडपंलो जीवीएमसी कॉर्पोरेशन मेंबर बेहरा भास्कर आध्वर्यंलो पश्चिम नियोजकवर्गं समन्वयकर्ता अडारी आनंद कुमार तो 91-92 वार्डुल कार्यकर्तल परिचय कार्यक्रमं जरिगिंदी। ई संदर्भंगा अडारी आनंद कुमार मात्लाडारु, मोदटि माटगा कार्यकर्तलु अंदरू तल एत्तुकुने विधंगा गौरवप्रदंगा उंडडानिकि तानु पूर्ति स्थायिलो आचरिस्तानानि हामी इच्चारु। 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నాయకులను కార్యకర్తలను కోరారు। ప్రతి నియోజకవర్గానికి 2 కోట్ల రూపాయల నిధులు ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు గొర్ల అప్పల స్వామినాయుడు, వార్డు వర్కింగ్ ప్రెసిడెంట్ గుణచెట్టి శ్రీనివాసరావు, కార్యకర్తలు, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు। पश्चिम निजर्ग इंचारज गारी आड़ाई आनंद कुमार गारी वार्ड तरफ दयचे मैक पटकोनी चंद्र तिगता एवं दी मैक वस्ते वाल वाल पेर वाल वार्ड वार्ड नंबर तौब रे तौब क्लीयर का विड़गे उबी मेरी अंत रे मुखले एक्वाड़क सेलफ इंट्रडक्ष को पेर कंपर राजलक्ष्मी నేను 89 90 91 92 కి టిఎన్ఎఫ్ ఓబీగా వర్క్ చేస్తున్నానండి। మాది కంపరపాలెం కాలనీ। వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకు అలాగే నాయకులకు అలాగే మన స్టేజ్ మీద ఉన్న ముఖ్య అతిథులకు అందరూ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। నా పేరు బలరామ్ అండి, మేకదరెడ్డి కాలనీ 92వ వార్డు। అయితే నాది చిన్న మనవి సార్, ఈ వాలంటరీ వచ్చిన తర్వాత కార్యకర్తలకు అనేది కొద్దిగా విలువ లేకుండా పోయింది సార్। కాబట్టి ఈ కార్యకర్తలను అన్నిటిని పట్టించుకొని వాళ్ళు చెప్పే కొన్ని అన్ని నోట్ చేసుకుంటూ వాళ్ళే చేసుకెళ్ళిపోతాం తప్ప కానీ ఇప్పుడు ఎలక్షన్ వచ్చిన తర్వాత వాళ్ళే ఇన్ని చేసుకెళ్ళిపోతాం తప్ప కానీ కార్యకర్తలు అసలు పట్టించుకోవట్లేదు సార్। కార్యకర్తలు పట్టించుకొని అందరూ కూడా సమానంగా వెళ్తే బాగుంటుందని నా కోరిక। నమస్తే అండి, మన పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద కుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు। ఎందుకంటే మన ప్లేనరీ సమావేశానికి ఇక్కడి నుంచి మన కార్యకర్తలందరికీ కూడా చక్కగా ఆదరించి మంచి బస్సులు ఏర్పాటు చేసి అక్కడ కూడా భోజన సౌకర్యం కానీ మంచి రూముని ఇచ్చారు। ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను। నా పేరు బండారు శ్రీనివాసరావు, వీరాంజనేయ దేవాలయం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్। నమస్కారం అండి, నా పేరు జై నాగేశ్వరరావు అండి, భాస్కర్ గారి మా సుపరిచితులు, నేను వైఎస్ఆర్ పార్టీ అభిమానిని, కార్యకర్తను। పెద్దలకు నమస్కారం, నా పేరు కే రాజు, 92వ వార్డు బాపీ। అందరికీ నమస్కారం సార్, నా పేరు పాల వెంకటలక్ష్మి, నేను వెంకటపురం ఎస్ఎల్ఎఫ్ ఆర్పీ సార్। అందరికీ నమస్కారం సార్, నా పేరు ఎస్ విజయలక్ష్మి, 14వ నగర్ ఆర్పీ సార్। అందరికీ నమస్కారం సార్, నా పేరు వెంకటలక్ష్మి, డి వెంకటలక్ష్మి, మా 92వ వార్డు సార్, నేను ఎస్ఎల్ఎఫ్ ఆర్పీగా ఎస్సీబీసీ పనులు చేస్తున్నాను। ఈరోజు 91 92 వార్డులో పరిచయ కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది। బెహరా భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు నాటి కార్యక్రమం జరుగుతుంది। గతంలో ఇదే కళ్యాణ మండపంలో మేము ప్లేనరీ జరుపుకున్నాం। ప్లేనరీలో అందరికీ నాయకులందరికీ కూడా పెద్ద నాయకులందరూ కూడా పరిచయం చేయడం జరిగింది। అలా వార్డు వైజ్ నాయకులు కూడా ఈరోజు పరిచయ కార్యక్రమం పెట్టారు। ఈ పరిచయ కార్యక్రమం తర్వాత రేపు నుంచి కూడా మేము గడప గడపకి మీ ప్రభుత్వం అని చెప్పేసి కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టుకుంటున్నాం। రేపు మార్నింగ్ 10 గంటలకి మంచిదని అక్కడి నుంచి రోజు కూడా మేము ఈ గడప గడప కార్యక్రమానికి మేము అందరం కూడా నాయకులందరం కూడా కార్యక్రమానికి వెళ్ళడం, అదేవిధంగా మీ అందరికీ తెలుసు నిన్న మాకు వర్క్షాప్ జరిగింది, మేము ఊహించలేదు ఎవరును మా వర్క్షాప్లోని ప్రతి వార్డులో ఎన్ని సచివాలయాలు ఉన్నాయో అన్ని సచివాలయాలకి కూడా మేము గడప గడిపి తిరిగిన తర్వాత ఏ వర్క్లు అయితే ఉన్నాయో ఎమ్మెల్యే అయితే అమ్మాయి ఎమ్మెల్యే అని ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళ పరిధిలో వాళ్ళ సజెస్టేషన్ నాకు తెలిసినంత వరకు కూడా ఎటువంటి పరిస్థితుల్లోని ఒక సంవత్సరంలో ఇవి ప్రతి వార్డులోని ఏ పరి ఏమైనా రోడ్లు కానీ కల్వర్ట్లు కానీ లేకపోతే ఏమైనా కమ్యూనిటీ హాల్స్ కానీ ఏది కూడా పెండింగ్ ఉండదని నేను తప్పకుండా భావిస్తున్నాను. అలాగే మేము పనిచేయడం కూడా ఇందులో ఏంటంటే ప్రతి వార్డుకి తిరిగిన తర్వాత ఈ 20 లక్షలు అన్నది కూడా ప్రతి సచివాలయం కూడా వస్తుంది. అందుకని మేము కూడా నాయకులందరూ కూర్చొని కూడా వేగంగా తిరిగి పనులు అయ్యేటట్టు కూడా మేము అందరం కూడా ప్లాన్ చేస్తున్నాం. తప్పకుండా రేపు వచ్చిన 2024లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవనందుకు మేము అందరం కూడా కృషి చేస్తాం. ఆయన అవుతారు, దానికి ఏ విధంగా వెళ్ళాలి ఇక్కడ ఎలా వెళ్ళాలి అన్నది కూడా మా నాయకులందరూ కూడా ఆలోచించుకొని తప్పకుండా కూడా ఈ సీటు కానీ ఈ సీటే కాదు వైజాగ్ కానీ ఉన్న 6 సీట్లు కూడా మేము తప్పకుండా గెలుస్తాం మీ అందరికీ తెలియజేస్తాం. అది 3 వారాలు 4 వారాల్లో అది కూడా స్టార్ట్ చేయడం జరిగింది.